రేపు అమెరికా వెళ్ళినా కూడా మీ తాతయ్య కళ్ళు వస్తావా ఏంది? ఎప్పుడు చేసుకోవడం నేనే కదా, నేను వస్తానే, నువ్వు పోయి పడుకోపో. ఢిల్లీ వెళ్తున్నాను, రాధని సార్ చూసి వెళ్దామని వచ్చాను. ఈరోజు మంచిగా నిద్ర పట్టింది బిడ్డ, నా లక్ష్యం పోటీ చూసుకొని. కానీ మీరేదో దయ్యం పెట్టినట్టయింది బిడ్డ, ఊపిరి అందలేదు, అంత కాదు గిజగిజ కొట్టుకున్నా, తల ఏమనిపించింది. అవును ఆ దయ్యం మళ్ళీ మీ దగ్గరికి వస్తే దానికి నా పేరు చెప్పండి. ఓం శకలక భూ. భూమ్ శకలక భూ. వెళ్ళేటప్పుడు చెప్పు, తలపేసుకుంటా. ఇదిగో చూడు నీకోసం ఏం తెచ్చాను. అత్తలు చెట్టు మీదకి వెళ్ళాత అచ్చం కళ్ళు తాత. పోయి బిడ్డ, బారు దాకా ఇసో తాత. సాగ పెడతా బిడ్డ. ఇసో నర్సింహా ఆయన తాత. ముదల్ దాని ఒక గిలాస. ఆయన అంత ఫారిన్ బ్రాండ్, మనది మదర్ బ్రాండ్. అంత జడ్జి కల్లే రక్తం ఎత్తికెత్తుకున్నట్టున్నది దవాఖాన. నలభై ఏళ్ళ ఎనకకు తీసుకపోయావు బిడ్డ, నేనెంతో భ్రమసిపోతే చిలుక పలుకు మాటలకు నేనెంతో భ్రమసిపోతే. ఇంకో గిలాస్, ఇంకో గిలాస్ పోయి బిడ్డ. సరమైంది బిడ్డ, నీ కష్టాలు కూడా నేను భ్రమసి పోతే చిలక వాళ్ళకు మాటలకు. అక్కడికి వెళ్ళవులేకపోయిన అమ్మాయి చూపులకు పోయారి నడకలకు చెప్పాలా తాత. నువ్వెవరు నేనెవరు? నా మనసును తృప్తి చేయడానికి మాత్రం బాగా కట్టుబడుతున్నావు బిడ్డ. మీరు తీసుకోలేదు బిడ్డ, రుణం తీర్చుకోకుండా ఎలా పోతావు? రుణం తీర్చుకునేపు నా దగ్గర ఏమున్నది బిడ్డ, రుణం తీసుకున్నాను.
బంగారం ఒకటి ఉన్నది తీసుకో. అది నాకే స్వామి, అంతకన్నా విలువైంది నీ దగ్గర ఏమీ లేదా? ఏం లేదు బిడ్డ, కావాలంటే ఇది చూసుకో. నా దగ్గర లేదు. నీ దగ్గర ఉంది తాత? లేదు బిడ్డ. నీ దగ్గర ఉంది? లేదు. ఆశీర్వాదం తాత, నువ్వు నా పెళ్లికి వచ్చి నన్ను ఆశీర్వదించాలి. నీ పెళ్లికి వస్తానో లేనో కానీ నాకు తెలియదు, కానీ నీ పెళ్ళి అయినాక మాత్రం నీ ఇంట్లో కథ బిడ్డ. పెళ్ళయ్యాక వచ్చింది చేస్తావు తాత? ఏం చేస్తానా, ఏం చేస్తానా? నీ తల్లి కన్నా బిడ్డ ఓ సంతోష, నా సంతోష సత్తి కడుపున పుడుక సంతోష, ఓ సంతోష నా కన్నా పేగు కదిలించావు సంతోష, నా సంతోష.